వారు శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట, కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నరసరావుపేట, కేర్ పబ్లిక్ స్కూల్ రైల్వే స్టేషన్ ప్రక్కన రామిరెడ్డిపేట నరసరావుపేట. నమస్కారం, వెల్కమ్ టు జీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక సమావేశంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. పల్నాడు కేంద్రమైన నరసరావుపేటను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జనం కోసం సీపీఎం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్. అందరికీ నమస్కారం, నేను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. రేపు ఎల్లుండి అనగా 8-9 తారీఖుల్లో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న ప్రాంగణంలో జరగడానికి పార్టీ నిర్ణయం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి 9 ఉదయం అన్ని గ్రామాల నుంచి అన్ని వార్డుల నుంచి బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున వేలాది సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సేవాభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లు మీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటను మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని రామిరెడ్డిపేట 20వ వార్డులో పర్యటించారు. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుంచాల రోశమ్మ, కోటేశ్వరరావు దంపతులు, వార్డు ఇన్ఛార్జ్ చల్లా హనుమంతరావుల నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతూ వారికి అందుతున్న సంక్షేమ పథకాలను గురించి ఆరా తీశారు. పట్టణంలో గత 3 600 కోట్లు అందజేశామన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు 12 కోట్లు అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. కత్తవ చెరువులో 19 కోట్ల వ్యయంతో భారీ వైఎస్ఆర్ విగ్రహంతో వైఎస్ఆర్ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోటప్పకొండలో రూప్, రొంభచెరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం పనులు ప్రారంభించబోతున్నామన్నారు. నరసరావుపేట ప్రజలు 65 కోరికైన జిల్లా కేంద్రాన్ని సీఎం జగన్ తీర్చారన్నారు. రోడ్ల వెడల్పులు కూడా చేపట్టబోతున్నామని, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తాము చేసేది ఎన్నికల ప్రచారం కాదని, తాము చేసింది చెప్పుకునేందుకు ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈఓ శ్రీనివాసరావు, టీవీఎస్ అనురాధ, మాజీ కౌన్సిలర్లు శివరాత్రి అంకమ్మరావు, బత్తుల లక్ష్మీ పద్మలత, కాకుమాన సదాశివరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, చెరుకూరి రాంబాబు, దాసరి సుబ్బారావు, వేములూరి రాధాకృష్ణారెడ్డి, కాసు జోజిరెడ్డి, నర్సెట్టి కిషోర్, చేపల శ్రీను, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది అనే అంశం మీద ఈరోజు ప్రతి గడపకి కూడా వెళ్తూ ఉన్నాం. చాలా సంతోషంగా, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది సార్. ఈ వ్యవస్థ వల్ల కరోనా సమయంలో కానీ లేదా ప్రభుత్వం తరఫున ఏదైనా సంక్షేమ పథకాలు రావాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా సరే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ వల్ల మాకందరికీ కూడా ప్రభుత్వం దగ్గరగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలానే అనేక మంది పేదవాళ్ళకి ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానీ, అమ్మఒడి, ముఖ్యంగా అమ్మఒడి వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నందుకు తల్లిదండ్రులు చాలా సంతోషం, చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం. చదువు వలన చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి చదివించాలి, మీ పిల్లలు చదివించుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టిన అమ్మఒడి కాదు, ఈరోజు విద్యా కానత్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, లేదా నాడు నేడు స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలు చాలా బ్రహ్మాండంగా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా సరే, ప్రత్యేకంగా నరసరావుపేట పట్టణం మున్సిపాలిటీలో ఏదైనా సమస్యలు ఉంటే అధికారులందరూ కూడా మా ఇంటే ఉన్నారు. నిన్నే 19వ వార్డులో తిరిగాం. ఇప్పుడు ఇంటి పక్కన అంతా కూడా మరి పాములు వస్తున్నాయి, వేరే వాళ్ళు స్థలం ఖాళీగా ఉంచారంటే ఈరోజు మార్నింగ్ కల్లా దాన్ని అంతా క్లియర్ చేసి, ఎక్కడైతే కరెంట్ పోల్స్ మార్చాలనో, లైట్స్ వేయాలనో, లేదా డ్రైనేజ్ ఏదైనా సరిగ్గా లేకపోతే రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకొని
పాదయాత్ర గడప గడపకి తిరిగిన తర్వాత ఇమీడియట్గా 1 వీక్ టైంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులందరినీ ఈరోజు తీసుకొస్తున్నాం. మున్సిపల్ అధికారులు కానీ, ఎలక్ట్రిసిటీ అధికారులు కానీ, అదే టౌన్ ప్లానింగ్, హౌస్ సైట్స్, వీటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మాతో పాటు వస్తున్నారు. అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఈరోజు వెళ్తున్నాం, ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకోవద్దు, మేము ఇంటింటికి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ విధంగా మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం లేదా ఈ పనులు చేస్తున్నామని చెప్పుకోవడానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఆ విధంగా చేశారు. ధైర్యంగా వెళుతున్నాం, ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకు కూడా వెళ్ళి మేము ఇది చేసాం మీకు అని చెప్పుకునే స్థాయికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు, ఖచ్చితంగా అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 600 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కేటాయించారు. ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 12 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధికి కేటాయిస్తారని జరుగుతూ ఉంది. ఈ గడప గడపకి ప్రభుత్వం అయిపోయిన తర్వాత మరొక 6 నెలల పాటు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టి ప్రతి గ్రామం, ప్రతి వార్డుకి కూడా వెళ్ళి అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తక్షణమే చేపట్టి 6 నెలలలోపు వాటన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఖచ్చితంగా వాటిని ముందుకెళ్తాం. అంతేకాదు నర్సరావుపేట వాళ్ళ వైఎస్ఆర్ స్మృతివనం ఈరోజు టెండర్కి వెళుతూ ఉన్నాం, సిద్ధంగా ఉంది. ఒక 68 ఎకరాల చెరువు, కత్వా చెరువుని రిపేర్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్, మధ్యలో రాజశేఖర గారి విగ్రహాన్ని పెట్టి కొండలను తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. కోటప్ప కొండలో రోపే వేసే కార్యక్రమం, నర్సరావుపేట పట్టణానికి కేంద్రీయ విద్యాలయం ఇచ్చే కార్యక్రమం, త్వరలోనే ఈ నెలలోనే కేంద్రీయ విద్యాలయం కూడా ప్రారంభం చేస్తున్నాం, అట్లానే డిగ్రీ కాలేజీ. ఈ విధంగా అంతకన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే నర్సరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేట ప్రాంత ప్రజలు 65 సంవత్సరాల నుంచి వాళ్ళ కోరిక ఇది జిల్లాగా చేయాలని చెప్పి, జిల్లాగా చూడాలని చెప్పి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేర్చారు. జిల్లా ఇప్పటికే మనకు మార్పులు చేర్పులు కనపడుతున్నాయి, కార్పొరేట్ వ్యవస్థలన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు పట్టణం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అలానే రోడ్స్ వైడనింగ్ కూడా చేస్తాం, ఖచ్చితంగా రోడ్ వైడ్స్ని కూడా ఈరోజు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అన్ని మ్యాప్లు అన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే టౌన్ ప్లానింగ్ ద్వారా రోడ్స్ వైడనింగ్ కూడా చేసి ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం. ఈ నెల 8-9 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల బైబిల్ మిషన్ ప్రాంగణం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న కారణంగా నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి సి విజయభాస్కర్ రావు నరసరావుపేట లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ఏర్పరిచి ప్లీనరీ సమావేశాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షల గురించి, పై అధికారుల ఉత్తర్వుల గురించి తెలియపరిచి ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుని ప్లీనరీ సమావేశాల మార్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసి పోలీస్ వారికి సహకరించవలసిందిగా తెలిపారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ని పల్నాడుకు పరిచయం చేస్తూ అందరి మన్ననలతో 3 దశాబ్దాలుగా నమ్మకమైన బంగారు వజ్రాభరణాలు అందిస్తున్నారు శారదాంబా జ్యువెలర్స్. తక్కువ ధరలు అనే ప్రకటనలతో మోసపోకండి, ఒక్కసారి విచ్చేసి బంగారు నగల మోడల్స్, వాటి నాణ్యత పరిశీలించి అప్పుడే కొనుగోలు చేయండి. బంగారు వస్తువుల కొనుగోలులో నమ్మకమైన సంస్థలనే ఎంచుకోవడం ఉత్తమం. వడ్డాణాలపై స్పెషల్ ఆఫర్స్ కలవు, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే విచ్చేయండి. శారదాంబా జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. మేనేజింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. పార్ట్నర్స్ చిట్టిప్రోలు చంద్రశేఖరరావు, నాగసరపు రూపేష్ గుప్తా, నాగసరపు రామ్దేవ్ గుప్తా. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయి దండలు, లేజర్ కటింగ్ బడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు, అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి.
పదకొండు నెలలు మీరు చెల్లిస్తే పన్నెండవ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురులేని ఫలితాలలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్ లో అయినా, ఎంసెట్ లో అయినా, ఐఐటి జేఈఈ లో అయినా, నీట్ మెడికాన్ లో అయినా, ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర ర్యాంకులతో, ఆల్ టైమ్ టౌన్ రికార్డు మార్కులతో దుమ్ము రేపుతున్న వాగ్దేవి విద్యార్థులు జూనియర్ ఇంటర్ లో కే ఆదినారాయణ 466 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, సీనియర్ ఇంటర్ లో బి నాగపల్లవి 989 మార్కులతో స్టేట్ ఫోర్త్ ర్యాంక్, ఐఐటి జేఈఈ మెయిన్స్ లో పి ఫణీందర్ కుమార్ 682 ఆల్ ఇండియా ర్యాంక్ తో వరంగల్ ఎన్ఐటికి, మరియు జే అభిషేక్ 6303 ర్యాంక్ తో మణిపూర్ ఎన్ఐటికి, నీట్ మెడికాన్ లో పి జమీర్ ఖాన్ 3475 ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీట్లు సాధించి మెడికల్ విభాగంలో నర్సరావుపేటలో ప్రభంజనం సృష్టించిన మీ మా వాగ్దేవి ప్రతి సంవత్సరం 80% పైగా ఎంసెట్, ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ. అన్ని ప్రాంతాల నుండి కాలేజ్ బస్ సౌకర్యం కలదు. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. ఈ విద్యా సంస్థ నుండి మెరిట్ విద్యార్థుల కొరకు టాప్ 10 ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీలలో సీట్లు సాధనే లక్ష్యంగా వాగ్దేవి 60 బ్యాచ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నరసరావుపేట డిగ్రీ విద్యారంగంలో సంచలన ఫలితాలు సృష్టిస్తూ ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటు ఉద్యోగ కల్పనయే ధ్యేయంగా ప్రారంభించబడిన ఏకైక విద్యా సంస్థ వాగ్దేవి డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ర్యాంకులతో పాటు ఉద్యోగాలు సాధించడంలోనూ సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్ జెమిని, యాక్సెంచ్యూర్, టెక్ మహీంద్రా, ఎపిసోర్స్, మెడియాసిస్ట్, ఎల్టీఐ, రెడ్డి ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్ మొదలైన కంపెనీల్లో 90% ఉద్యోగాలు సాధించారు. 5 కంపెనీలలో ఉద్యోగాలు సాధించి రికార్డు నెలకొల్పిన మా విద్యార్థిని సామినేని రేణుక. ఇంజనీరింగ్ విద్యకు దీటుగా ఉద్యోగాలు కల్పిస్తున్న కాలేజ్ వాగ్దేవి. విద్యా ఉద్యోగాలతో పాటు క్రీడల్లోనూ అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న విద్యా సంస్థ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ పల్నాడు జిల్లాలో టీసీఎస్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ కలిగిన ఒకే ఒక్క కాలేజ్. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా 100% ప్లేస్మెంట్స్ లక్ష్యంగా ప్లేస్మెంట్ సెల్ మరియు ప్రతి గ్రూప్ నందు గర్ల్స్ కొరకు ప్రత్యేక మెరిట్ సెక్షన్ ఏర్పాటు చేసి షోర్ ఐటీ జాబ్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్నాం. గర్ల్స్ కి పూర్తి రక్షణగా క్యాంపస్ లోనే అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్ కలిగిన ఒకే ఒక్క కాలేజ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్, రామిరెడ్డిపేట మరియు రావిపాడు రోడ్, నరసరావుపేట. గత 15 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ఫలితాలు అందించిన సంస్థ కేర్ పబ్లిక్ స్కూల్. ఆధునిక విద్యా బోధనలు భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు సూపర్ టీచర్స్, పిల్లల ఉత్సాహం కోసం ఆటలు, యోగా, ధ్యానం, డాన్స్ తో పాటు ఫీల్డ్ ట్రిప్స్ మరియు ప్రాజెక్ట్స్. ప్రతి విద్యార్థి ఒక లీడర్ గా ఎదుగుటకు బాధ్యత, మర్యాద, ఓర్పు, సహనం, ప్రేమ, దాతృత్వం, సహకారం, బంధాలు, దైవభక్తి మరియు దేశభక్తి వారి మదిలో నాటి అద్భుతమైన నాయకత్వ లక్షణాల కొరకు నిరంతర శ్రమీమా చేయం. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ మన కేర్ పబ్లిక్ స్కూల్. మీ పిల్లల బాల్యానికి రక్షణ నిలయం, మీ పిల్లల భవిష్యత్తుకు ఉత్తమ విద్యాలయం కేర్ మాత్రమే. పల్నాడు జిల్లాలోని ఒత్తిడి లేని విద్యకు శ్రీకారం చుట్టి ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలిచిన పాఠశాల కేర్ పబ్లిక్ స్కూల్. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు బోధించబడును. బాలబాలికలకు హాస్టల్తో పాటు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి కేర్ పబ్లిక్ స్కూల్, రైల్వే స్టేషన్ ప్రక్కన, రామిరెడ్డిపేట, నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 9392673626, 8074364922 and 9441883503.
వెల్కమ్ బ్యాక్. జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా గత నెలలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించినట్లు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, ఇబ్బందులను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ దృష్టికి తీసుకువెళ్తామని విజయ్ కుమార్ తెలిపారు. గురువారం పల్నాడు జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో గుంటూరు విజయ్ కుమార్ మాట్లాడారు. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజల కోసం సిపిఎం అనే పేరుతో ఇంటింటికి సిపిఎం కార్యకర్తలు వెళ్లారు. ప్రజలు కరెంటు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ధరల పెరుగుదలలో వచ్చిన ఇబ్బంది బాగా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఉపాధి, గ్రామాల్లో ఉపాధి పనులు బాగా తగ్గిపోయి చేసిన పని కూడా వెంటనే డబ్బులు రావట్లేదు. 3 వారాలు 4 వారాలు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఈ సమస్యని ప్రధానంగా చెప్పారు. అట్లాగే మురుగు సమస్య, మంచినీళ్ల సమస్య, ఇళ్ళు హౌసింగ్, జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి బిల్లులు సమస్య, బిల్లు కదా డబ్బులు ఎట్ట సరిపోతాయి అనేటువంటి క్వశ్చన్, ఆందోళనగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. అట్లాగే ఇళ్ల పట్టాలు, అనేక పట్టణాల్లో ఇళ్ళు వేసుకొని నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారు, ఆచరణలో అమలు జరగట్లేదు. ఉపాధి ఈరోజు గ్రామాల్లో వాటన్నింటిలో చూసినప్పుడు సమస్యగా ఉంది. ఇటుకో ఇళ్ళు గత ప్రభుత్వం పెట్టింది, ఆ డబ్బులు ఇప్పటికీ పూర్తి కాలేదు, ఇవ్వలేదు. ఎక్కడ మా జిల్లాలో ఎక్కడ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు పల్నాడు జిల్లాలో. ఈ పల్నాడు జిల్లాలో ఇటుకో ఇళ్ళు నర్సరావుపేటలో దాదాపు పూర్తయినాయి, జనకూరుపేటలో పూర్తయినాయి, పిడుగురాళ్ళలో పూర్తయినాయి. పూర్తయిన ఇళ్ళు ఫినిషింగ్ టచ్ చేసి ఇవ్వచ్చు. లబ్ధిదారుల లిస్టులు మార్చేశారు. లబ్ధిదారులు అప్పుడు ఎవరైతే వాళ్ళు అందరికీ డబ్బులు చేసింది అప్పుడు ఇప్పుడు గవర్నమెంట్, అందుకని లబ్ధిదారులు అనర్హులు అయితే వాళ్ళకి లిస్టులు ప్రకటించి అవసరమైతే పత్రికల్లో కూడా ఇచ్చి తీసేయాలి తప్ప ఏకపక్షంగా తీసేయటం, రాజకీయ కక్షతో చేసేయటం సరికాదు అనేటువంటి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఆ రకంగా ఇటుకోళ్ళని వాళ్ళకి ఇచ్చే పని చేయాలి. అట్లాగే గత ప్రభుత్వ కాలంలో ఇళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళకి కొంతమందికి పూర్తిగా బిల్లులు వచ్చినాయి. ఇంకా చాలామంది రకరకాల స్టేజీల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బిల్లులు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం రాబోతా ఉంది, డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య, ఎక్కడెక్కడ మురుగు నిలబడుతుందో వాటన్నింటినీ కూడా నిలబడకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి, వాగులు పెద్దవి చేయాలి, అవసరమైతే దానికి సరైన ప్రణాళిక రూపొందించి దాన్ని ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటిది మన జిల్లాలో నష్టపరిహారం ఇన్సూరెన్స్ చాలా పరిమితంగా వచ్చినాయి. ప్రధానంగా మిర్చి 1.5 లక్షల పైగా వేశారు మన జిల్లా పల్నాడు జిల్లాలో. 1.5 లక్షల మిర్చికి కేవలం నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో అసలే ఇవ్వకుండా అన్నిరిగేటెడ్ పేరుతో కొద్దిగా అక్కడక్కడ ఇచ్చారు. అది చాలా చాలా దుర్మార్గం, ఎందుకంటే మిర్చి పంట అనేది వాటర్ ల్యాండ్లో పండదు, అందుకని నీటి వస్తుంటేనే పండుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఈ సంవత్సరం జరిగిన నష్టం మరి ఎప్పుడు జరగలేదు కాబట్టి రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, కౌలైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5-6 తేదీలలో తెనాలిలో జూనియర్ కళాశాలలో అండర్ 19 విభాగంలో టి నవీన్ బీఎస్సీ బౌలింగ్ విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి నేషనల్ టి20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 సెలెక్ట్ అయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 25 వరకు న్యూఢిల్లీలో జరగబోయే 16వ ఆల్ ఇండియా నేషనల్ టి20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 టోర్నమెంట్లో పాల్గొనబోనని పీడి ఈధర్ ఆదిబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వరరావు, పీడి ఈధర రవిబాబు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక కేశానపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో 7వ తేదీన వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు కళాశాల క్యాంపస్ లో మొక్కలు నాటారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ చెట్లను మనం కాపాడితే చెట్లు మనకు రక్షణ ఇస్తాయని తెలిపారు. చెట్లను పెంచడం వల్ల చెట్లు మనకు నీడను మరియు ఫలాలను ఇస్తాయని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్, కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హెచ్ గంగాధర్రావు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, నేను నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. రేపు ఎల్లుండి అనగా 8-9 తారీఖుల్లో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న ప్రాంగణంలో జరగడానికి పార్టీ నిర్ణయం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి 9వ తారీఖు ఉదయం అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి
బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున వేలాది సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సేవాభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లు మీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. పల్నాడు కేంద్రమైన నర్సరావుపేటను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జనం కోసం సీపీఎం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట. వాగ్దేవి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట. కేర్ పబ్లిక్ స్కూల్, రైల్వే స్టేషన్ ప్రక్కన రామిరెడ్డిపేట, నరసరావుపేట.